ఒక ఊళ్ళో ఒక స్వామీజీ ఉండేవారు. ఆయన దగ్గరికి జనాలు వచ్చి తమ సమస్యలన్నీ చెప్పుకునేవాళ్ళు. స్వామీజీ కూడా వాటికి పరిష్కారాలని చెప్పేవాడు. రోజులు గడిచిపోతున్నాయి. గ్రామస్తులు కూడా అతని దగ్గరకు వచ్చి మళ్ళీ మళ్ళీ అదే సమస్యల్ని చెప్పేవారు. ఇదిలా కాదని ఆ స్వామీజీ ఊరి జనాన్నంతా పిలిపించాడు. ఓహో, స్వామీజీ పిలుస్తున్నారు, ఏదో గొప్ప విషయం చెబుతారులే అనుకుని ఆ గ్రామస్తులంతా స్వామీజీ దగ్గరకు వచ్చారు. అప్పుడు ఆ స్వామీజీ ఒక జోక్ చెప్పాడు. జనాలంతా ఎంతో విరగబడి నవ్వారు. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ అదే జోక్ చెప్పాడు. అందులో కొంతమంది నవ్వారు. మరో 5 నిమిషాల తర్వాత మళ్ళీ అదే జోక్ని చెప్పారు. ఈసారి ఎవరూ నవ్వలేదు. అప్పుడు స్వామీజీ వాళ్లతో, ఇంత మంచి జోక్ చెప్పాను కదా, మీకు నవ్వు రాలేదా అని అడిగారు. అందులో ఒక గ్రామస్తులు లేచి, ఎలా వస్తుంది స్వామీజీ, మీరు ఇందాక చెప్పిన జోకినే కదా మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు, ఇక నవ్వెలా వస్తుంది అని అన్నాడు. కష్టాలు కూడా అంతేనాయనా, ఒక్కసారి అటువంటి కష్టాన్ని దాటుకొచ్చిన తర్వాత మళ్ళీ అటువంటి కష్టం వస్తే అలవాటైపోతుంది. సమస్యను పరిష్కరించుకునే వాటి మీద దృష్టి పెట్టక ఎందుకు ఆ సమస్యనే తలుచుకుంటూ మళ్ళీ మళ్ళీ బాధపడతారు? కష్టాలు వస్తున్నప్పుడు, కన్నీళ్లు మీకు వస్తున్నప్పుడు మీ మనసును దృఢం చేసుకోవాలి. మీరు దృఢంగా నిలబడాలి. అప్పుడే వచ్చిన కష్టం బలహీన పడిపోతుంది. దాని గురించి పదే పదే ఆలోచించడం మూర్ఖత్వమే అవుతుంది అని అన్నాడు. ఎస్ ఫ్రెండ్స్, జీవితంలో ఎన్నో కష్టాలు వస్తుంటాయి. వాటికి స్పందించే విధానాన్ని బట్టే వాటి తీవ్రత మన జీవితంలో ఉంటుంది. మీరు కూడా నాకు కష్టం వచ్చింది, నాకు కష్టం వచ్చిందని మీరు అనుకుంటూ ఉంటే, మీరు ఎంతగానో బాధపడిపోతూ ఉంటే, జనాలు నాపైన జాలి చూపించాలని మీరు జాలిని కోరుకుంటూ ఉంటే, అటువంటి మానసిక రోగాన్ని ఇకనైనా వదిలిపెట్టండి. మీకొచ్చిన కష్టం కొత్తదేమీ కాదు. అటువంటి కష్టం మీకు జీవితంలో వచ్చి ఉంటుంది. దాన్నే తలుచుకుని బాధపడవలసిన భయపడవలసిన అవసరం లేదు. జీవితం అంటేనే కష్టసుఖాల సమ్మేళనం అని తెలుసుకోవాలి. వచ్చిన ప్రతి కష్టానికి కృంగిపోకుండా, లొంగిపోకుండా, అతిగా చెలించకుండా జీవించడం నేర్చుకోవాలి. ఈరోజు నీకు వచ్చిన కష్టం నిన్ను ఇబ్బంది పెట్టొచ్చు, నిన్ను ఎంతగానో బాధ పెట్టొచ్చు, కానీ రేపటికది మాసిపోతుంది, పాతదైపోతుంది. కానీ నీ జీవితం మళ్ళీ కొత్తగా మొదలవుతుందన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎన్ని కష్టాల్లో ఉన్నా, నీ జీవితం వాడిపోయినా, వారి జీవితాల్లో నుండి నిన్ను బయటికి గెంటేసినా, ఏమాత్రం భయపడవలసిన అవసరం లేదు. నీకీ సమయాన కాస్తంత ఓదార్పు కావాలి, ఓర్పు కావాలి, కొన్ని ధైర్యాన్నిచ్చే మాటలు కావాలి, ముందుకు సాగే ప్రయత్నం నీకుండాలి. అప్పుడే నువ్వు ఏదైనా సాధించగలవు. వచ్చిన కష్టాన్ని ఓర్చుకుని తట్టుకుని ముందుకు సాగిపోగలవు. అందుకే ఆత్మధైర్యాన్ని వెంటబెట్టుకో, నీ దారిని నువ్వు సాగిపో. అంతేగాని జాలిగా మాట్లాడుకు, పిరికి వాళ్ళు ఆలోచించే విధంగా ఆలోచించుకు. ధైర్యంగా ఉండు, ధైర్యంగా బ్రతుకు.